Hello friends, welcome to my channel. Iroju nenu meeku oka manchi tip chuvinchabothunnanu friends. Entante gas burners chusaru kada enta black ga unnayo. Ivi manam annam pettinappudu annam ponguchinappudena paalu pongipoyinappudena itla manaki burners anedi manam vaadukunnappudu ila black ga ayipothayi. Veetini tirigi malli kottaga ela marchukovalo nenu iroju chuvinchabothunnanu. Chaala simple ga ila paataga unna vaatini kottaga marchukovochu. అది ఎలా మార్చుకోవాలన్నది నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఇలా బర్నర్స్ చూసారు కదా ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని రెండింటిని తీసుకొని వీటిని పక్కన ఉంచుకొని ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఈ రెండు బర్నర్స్ వేసుకొని వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ వేసుకోవాలి. ఇలా వెనిగర్ వేసుకున్నాక ఒక హాఫ్ కప్పు వరకు వెనిగర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. మనం వేసుకున్న వెనిగర్ వాటర్ అనేది బర్నర్స్ అనేది రెండు ఇట్లా పైకి వచ్చే వాటర్ అంతా బర్నర్స్ మొత్తం కంప్లీట్గా ఫుల్ అయిపోయేటట్టు ఇలా ఉంచుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి. నైట్ ఓవర్ నైట్ పక్కన ఉంచుకున్నాక చూసారు కదా మనకి గ్యాస్ బర్నర్స్ అనేది ఇట్లా మనం ఓవర్ నైట్ ఉంచుకొని ఇలా జస్ట్ చేయితో అంటేనే మన హ్యాండ్తో అంటేనే చూసారు కదా అంత చక్కగా పోతుందో. ఇట్లా అంతా ఒకసారి అనుకున్నాక మనకి గిన్నెలు తోమడానికి స్టీల్ పీస్ ఉంటుంది కదా ఆ పీస్ తోటి ఇలా చక్కగా రుద్దుకున్నామంటే పైన ఉన్న బ్లాక్ అంతా పోయి మనకి బర్నర్స్ అనేది బాగా కొత్త వాటిలా వస్తాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇట్లా మనం మంత్లీ ఒకసారి చేసుకున్నామంటే బర్నర్స్ అనేది మనకి బూడిపోకుండా ఉంటాయి. ఇట్లా బర్నర్స్ బూడితే మనకి ఫ్లేమ్ అనేది పెద్దగా రాదు చిన్నగా వస్తుంది కదా అందుకని ఇలా మంత్లీ ఒకసారి చేసుకుంటే మనకి బర్నర్స్ అనేది బాగా కొత్తగా ఉంటుంది మనకి ఫ్లేమ్ కూడా బాగా వస్తుంది. ఇలా స్టీల్ పీస్ తోటి అంతా ఈవెన్గా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్నాక చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇలానే రెండింటిని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ వీటిని ఒక మంచి వాటర్లో వేసుకొని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొకటి కూడా తీసుకొని అది కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి. ఇలానే క్లీన్ చేసుకున్నాక మంచి వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా రుద్దుకున్నాక ఒకసారి అంతా వెనిగర్లో మళ్ళీ ఇట్లా డిప్ చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మంచి వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో బాగా నల్లగా వచ్చిందో. ఇప్పుడు ఈ నీళ్ళను పడబోసుకొని మనం మంచి వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనకి గిన్నెలు తోముకునే విమ్ ఉంటుంది కదా లేదంటే ఏదైనా లిక్విడ్ మీరు వాడుకునే గిన్నెలు తోమడానికి యూజ్ చేసే లిక్విడ్ వేసి ఒకసారి అంతా బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా రెండింటిని ఇలానే వాష్ చేసుకోవాలి. చూస్తారు కదా ఎంత కొత్తగా వచ్చినాయో మన బర్నర్స్ అనేది. ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని నీట్గా తుడుచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన పాత బర్నర్స్ని తిరిగి కొత్త వాటిలో మార్చుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కొత్త వాటిలో ఉన్నాయో. మనకి ఎంత నల్లగా డస్ట్ పట్టి ఉన్న బర్నర్స్ అయినా ఇలా చేసామంటే కొత్తగా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టుడే మీకు ఈ చిట్కా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లో క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.